హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారా? అయితే బ్లాగ్ కంప్లీట్గా చూసి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మన బ్లాగ్లో నేను లంచ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నాను. బాబుకి ఆన్లైన్ క్లాసెస్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయండి. షెడ్యూల్ అంతా మారిపోయింది, బిజీగా అయిపోయింది. మీకు అందరికీ ఎలా ఉందో నాతో షేర్ చేయండి. ఓకే, మనం లంచ్లో ఏం చేసుకున్నామో చూద్దాం. లంచ్లో నేను ఈరోజు వంకాయ, కొత్తిమీర, కారం. దానికోసం వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాము, కొత్తిమీర తీసుకున్నాము. మీకు ఎంత కావాలంటే అంత కొత్తిమీర వేసుకోవచ్చు అండి. చాలా హెల్త్కి కూడా చాలా మంచిది, రెసిపీ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. దానికోసం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం. పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు, నేను కొంచెమే వేసుకున్నాను. దీనికోసం కడాయిలో నూనె వేసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దాని తర్వాత జీలకర్ర ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు, కట్ చేసిన వంకాయ ముక్కలు వేసేసుకొని కలిపేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఈ రెండింటినీ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయ్యేవాలి. ఫ్రై అయ్యే లోపల మనం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం ఈ మూడింటిని మిక్సీ గిన్నెలో వేసి పేస్ట్ రెడీ చేసేసుకుందాం. చూడండి, ఈ వంకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాయి. ఈ టైంలో ఒకసారి కలిపేసుకొని దీంట్లోని పేస్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి కలిపించుకోవాలి. బాగా కలిపేసుకొని నేను ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి, మీడియం సైజ్ టమాటా. ఆ టమాటాని ఈ కూరలో వేసేసి మధ్యలో వేసేస్తే మగ్గిపోతుంది. దీన్ని ఇప్పుడు కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకుందాం. ఇది కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అదంతా కూడా బాగా ఫ్రై అయిపోవాలి. అంతవరకు మనం ఫ్రై చేసుకుందాం. చూడండి, నేను మళ్ళీ తీసి చూసుకున్నాను, బాగా ఫ్రై అయ్యింది. ఇంత మట్టుకు మనకి చాలును. దీని తర్వాత ఇది ఫ్రై అయ్యింది కదా, మరి దీన్ని బాయిల్ చేయాలి కదా, మెత్తగా అవ్వాలి కదా మనకి. సో దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని బాగా కుక్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనకి తేలిగ్గా కలిపితే ముక్క మెత్తగా అయిపోకుండా ఉంటుందండి. బాగా దాన్ని నొక్కి నొక్కి కలిపితే మళ్ళీ ముక్క కూడా మెత్తగా అయిపోతుంది, అది మనకి వద్దు. ముక్కకు ముక్క ఉండాలి, కొత్తిమీర పేస్ట్ కూడా దానికి బాగా పట్టాలి. తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాము. ఇంకా నీరున్నది, ముక్క కూడా కొంచెం మెత్తగా అవ్వాలి. సో అందుకే మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, బాగా కుక్ అయిపోతే మెత్తగా అయిపోతుంది. ముక్క మనకి మెత్తగా అయితే చాలు, ఉడికిపోతే చాలు. మూత పెట్టేసుకొని మళ్ళీ కొంతసేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, చక్కగా కుక్ అయిపోయింది. పేస్ట్ కూడా కొంచెం డ్రై అయిపోయింది, అదంతా కూడా ముక్కకు ముక్క బాగా పట్టింది. ఇంతే, కూర ఇంతేనండి, ఇంకేమీ లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, రెసిపీ ట్రై చేయండి. మీ వ్యూస్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా బాగుంటుంది,
వంకాయతో ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. దీని తర్వాత నేను పప్పు చేసేసుకుంటాను. ఇవాళ మనం గోంగూర పప్పు చేసుకుందాం. దానికోసం నేను ఆల్రెడీ పప్పుని బాయిల్ చేసి పెట్టాను. కందిపప్పుని మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దీంట్లో కొంచెం ఆవాలు, మినపప్పు, పోపు, కొంచెం మెంతులు వేసుకోండి. ఫ్రై చేసినప్పుడే, పోపు ఫ్రై చేసినప్పుడే వేసుకోండి, నేను మర్చిపోయాను, అందుకే తర్వాత వేసుకున్నాను. మీరు మాత్రం పోపులో నూనె వేసిన పోపు వేసినప్పుడే వేసేసుకోండి. కొంచెం వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఒక ఆనియన్ కట్ చేశాను, పచ్చిమిరపకాయ, మీకు ఎంత కారం కావాలంటే అంత, వెల్లుల్లిపాయలు. ఇక్కడ గోంగూర పప్పులో నేను ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటానండి, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మా ఇంట్లో నచ్చుతుంది, అందుకని నేను ఎక్కువ వేసుకుంటాను. అది కూడా మీ ఇష్టమే, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, ఇష్టమైతే బాగా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను పోపు ఫ్రై అయిపోయింది, దీంట్లో కొంచెం ఇంగు వేసుకుందాం. ఇప్పుడు ఇంగు వేసేసుకొని పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసుకుంటాను. వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే నేను వీటిలో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఈ రెండు వేసేసి ఫ్రై చేసేసుకుంటాను. తొందరగా ఫ్రై అయిపోతుంది. ఉల్లిపాయలు మీద మనకి సాల్ట్ వేసినా, టమాటా మీద సాల్ట్ వేసుకొని కుక్ చేసుకున్నా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇక్కడ ఈ రెసిపీలో మనం టమాటా వేయం కాబట్టి నేను ఆనియన్ వేసినప్పుడే సాల్ట్ వేసేసుకున్నాను. ఇది వాటర్ రిలీజ్ చేస్తుంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అవుతున్నప్పుడే నేను గోంగూర కూడా వేసేసుకుంటాను. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అందుకనే నేను గోంగూర కూడా వేసేసుకొని రెండు ఫ్రై చేసేసుకుంటాను. మూత పెట్టేసుకొని కొంతసేపు ఫ్రై చేసేసుకుంటే ఈ గోంగూర కూడా వాటర్ రిలీజ్ చేస్తుంది, మెత్తగా కూడా అవుతుంది. ఇక్కడ కలిపేసుకున్నాం కదా, ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని కుక్ చేసేసుకుందాం. మళ్ళీ మూత తీసేసి చెక్ చేసుకుంటా ఉండండి. చూడండి, ఇప్పుడు నేను మెంతులు మర్చిపోయానని చెప్పాను కదా, అందుకే ఈ మెంతులు ఇప్పుడు వేస్తున్నాను. వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మీరు మాత్రం స్టార్టింగ్లోనే పోపు వేసినప్పుడే వేసేయండి. మీరు దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే పచ్చిమిరపకాయలే వేశాను. అది కొంచెం బాగా ఫ్రై అయిపోయింది, నాకు గోంగూర ఉడికిపోయినట్టు కూడా అనిపించింది, అందుకే నేను దాని తర్వాత నేను ఉడికించుకున్న పప్పుని వేసేసి కలిపేసుకుంటున్నాను. ఇది కొంచెం గట్టిగా ఉంది, దీంట్లో కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. చూడండి, వాటర్ వేసేసి కలిపేసుకుంటాను. కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలో చెక్ చేసుకొని, కొంతమంది గట్టిగా తింటారు, కొంతమంది కొంచెం పలచగా తింటారు. మేము మీడియంలో చేస్తున్నాను ఇక్కడ, ఇలా ఉంటేనే మాకు ఇష్టపడుతుంది, అందుకని వాటర్ వేసుకొని, నాకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకుంటాను. అంతే, చాలామంది గోంగూర పప్పు చేస్తారు, కానీ నేను ఎలా చేస్తున్నానో ఈ బ్లాగ్లో నేను షేర్ చేశాను. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. అంతే, ఒక ఉడికొచ్చింది, నేను చూశాను పప్పు ఉడికిపోయింది. ఇంకా నేను బౌల్లోకి తీసి సర్వ్ చేసేసుకొని మీద నుంచి నెయ్యితో ఎండుమిరపకాయ పోపు పెట్టుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఉసిరికాయ పచ్చడి చేసేస్తున్నాను. ఉసిరికాయ పచ్చడి కోసం ఉసిరికాయలు తీసేసుకొని కడిగేసి నేను బాయిల్ చేసేసుకుంటానండి. అది మెత్తగా కొంచెం బాయిల్ అయిపోయింది అంటే దేని దానికి మనకి సైడ్ నుంచి విడిపోయినట్టు కనిపిస్తుంది.
సో నేను బాయిల్ చేసేసుకున్నాను, చెక్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి కరెక్ట్గా బాయిల్ అవ్వలేదు, మళ్ళీ మూత పెట్టేసుకొని నేను బాయిల్ చేసేసుకుంటాను కొంతసేపు. చూడండి, ఇది బాయిల్ అయిపోయింది. చూసారా, సైడ్ నుంచి ముక్కలన్నీ కూడా విడిపోయినట్టు మనకి కనిపిస్తున్నాయి. అలా అయిపోతే అది కరెక్ట్గా బాయిల్ అయిపోయింది అన్నట్టే. నేను వాటర్ స్ట్రెయిన్ చేసేసి, ఉసిరికాయలు హెల్త్కి చాలా మంచిదంటారు, ఈ రెసిపీ ఇలా బాయిల్ చేసుకొని పచ్చడి చేసుకొని అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పీసెస్ అన్నీ కట్ చేసేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాను. అంతే, ఉసిరి పచ్చడి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకొని పోపు పెట్టేసుకుందాం. గ్రైండ్ చేసేసుకొని చెక్ చేసుకుందాం, అయిపోయింది. ఇంకా బౌల్లోకి తీసేసుకొని పోపులో నేను ఆవాలు, మినపప్పు వేసాను, కొంచెం ఇంగువ వేసేసుకొని పోపు పెట్టేసుకుందాం. ఆ పోపుని తీసుకెళ్ళి ఆ పచ్చట్లో కలిపేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నానండి. ఈ రెసిపీస్, ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.